राजीव गांधी प्रांगण तुक्कुगुड़ ग्राम महेश्वर शासन सभा नियोजकवर्ग रंगारेड्डी जिल्लालो कांग्रेस पार्टी मोगिंचिन विजय बेरिकी मुख्य अतिथुलुगा मल्लिकार्जुन खर्गे गारु श्रीमती सोनिया गांधी गारु राहुल गांधी गारु रावडमे काकुंटा अभयहस्तं पेरु मीद तेलंगाणा प्रजलकु आर ग्यारंटीलनु कांग्रेस पार्टी इव्वडं जरिगिंदि। मोदटि ग्यारंटी महालक्ष्मी, ఇందులో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో ఎక్కడికైనా ఆడబిడ్డలు ప్రయాణం చేయడానికి ఆర్టీసీ బస్సు ఉచిత రవాణా సౌకర్యాన్ని మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఆడబిడ్డలందరికి అందుబాటులో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది। రెండోది రైతు భరోసా, ఇందులో రైతులకు కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరాకు 15000 రూపాయలు ఇచ్చే విధంగా, అదే విధంగా నిరుపేదలైన కూలీలకు సంవత్సరానికి 12000 రూపాయలు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని రెండో గ్యారెంటీ కింద ప్రకటించడం జరిగింది। మూడవ గ్యారెంటీ గ్రామాలలో రైతులకు వ్యాపారాన్ని ఉచిత విద్యుత్ ఇస్తున్నాము, అది భూమి ఉన్న రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది, భూమి లేని పేదలకు పట్టణాలలో నగరాలలో నివసిస్తున్న పేదలకు ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది। రైతులకు వ్యాపారానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నాము, అది వ్యాపార భూములు ఉన్న వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది, కానీ ఉచిత విద్యుత్ భూమి లేని పేదలకు గ్రామాలలో అదే విధంగా మండల కేంద్రాలలో నియోజకవర్గ కేంద్రాలలో జిల్లా కేంద్రాలలో నగరాలలో ఉన్న వాళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూరడం లేదు। కాబట్టి గృహ విద్యుత్ కోసం గృహజ్యోతి పేరు మీద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుని ఇవ్వాలని మూడో గ్యారెంటీని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది। నాలుగో గ్యారెంటీ ఇందిరమ్మ ఇండ్లు, మీకు తెలుసు ఈ పక్క ఇల్లు అంటేనే ఇందిరమ్మ ఇల్లు, 2004 నుంచి 2014 వరకు 25 లక్షల నిరుపేదలకు సాచురేషన్ మోడ్ కింద ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అన్నాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది। కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని అయ్యి ప్రజల్ని మోసం చేసి ఇయాల దాదాపుగా ఇంకొక 25 లక్షల మంది ప్రభుత్వానికి వచ్చిన అప్లికేషన్ల ప్రకారం ఒక అంచనా వాళ్ళకు ఇల్లు ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు ప్రతి కుటుంబంలో యువకులు పెళ్ళైన తర్వాత ఆనాడిచ్చిన ఇందిరమ్మ ఇంట్లోనే తల్లిదండ్రులతో ఉండాల్సి వస్తుంది, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, పేదలకు ఇల్లు లేకపోవడం వల్ల చాలా తీవ్రమైన ఇబ్బంది జరుగుతుంది। కాబట్టి ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇళ్లకు ఇవ్వాలి అని నిర్ణయించింది। ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇవ్వడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు కూడా 250 గజాల ఇంటి స్థలాన్ని ఎక్కడికక్కడ వాళ్ళ ప్రాంతాలలో ఇవ్వాలి అని చెప్పి ఇందిరమ్మ ఇల్లు పథకంలో తెలంగాణ ఉద్యమకారులను కూడా గుర్తించి వాళ్ళకు గుర్తింపు సర్టిఫికెట్ ఇవ్వడమే కాకుండా ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద వాళ్ళకు ఇంటి స్థలం 250 గజాలు ఇవ్వాలి అని చెప్పి గ్యారెంటీని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది। ఐదవ గ్యారెంటీ యువకిరణ్ యువ వికాసం, యువ వికాసంలో చదువుకుంటున్న విద్యార్థులకు 5 లక్షల వరకు బ్యాంకులలో ఈ నగదును వాళ్ళ అవసరాలకు చదువుల కోసము ఉన్నత చదువుల కోసం వినియోగించుకోవడానికి 5 లక్షల రూపాయల బదిలీ పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ యువ వికాసం పేరు మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ యువకులకు చదువుకునే విద్యార్థులకు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఫీజులు కట్టడానికో
చదువుకోవడానికి పుస్తకాలు కొనుక్కోవడానికో సాంకేతిక పరమైన విద్య చదువుకోవడానికి కంప్యూటర్స్ ల్యాప్టాప్లో కొనుక్కోవడానికి ఇబ్బంది పడకుండా ఉండడానికి 5 లక్షల వరకు వాళ్ళు ఈ కార్డు ద్వారా వినియోగించుకునే విధంగా యువ వికాసం పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఆరవది మీకు తెలుసు, పేదలందరికీ ఆనాడు 2004లో 200 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తామంటే ఆ రోజు అందరు నవ్విరు ఎలా సాధ్యమని. సాధ్యం చేసి చూపించి భార్యాభర్తలకు ఇద్దరికి కూడా 200 రూపాయల లాగా ఆనాడు ఆసరా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు చేయుత పేరు మీద ఆరవ గ్యారంటీ కింద ప్రతి నిరుపేద అర్హులైన వాళ్లకు 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ ఆర్ గ్యారంటీలను అభయస్తం పేరు మీద శ్రీమత్ సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, ఏఐసిసి అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు నిన్న విజయభేరి సభలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో స్పష్టంగా తెలంగాణ ప్రజలకు గ్యారెంటీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వీళ్ళ నేతృత్వంలో అధికారంలోకి వచ్చి నిర్వహించబోయే గ్యారెంటీలను రాహుల్ గాంధీ గారి మాటల్లోనే 100 రోజుల్లో టిఆర్ఎస్ పార్టీని గద్దె నుంచి దించుతాము, ఆ తర్వాత 100 రోజుల్లో ఈ అన్ని పథకాలను అమలు చేస్తామని స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. టిఆర్ఎస్ యొక్క ప్రభుత్వ జీవిత కాలం ఇక మిగిలింది, నిన్నటికి 100 రోజులు, ఈ రోజుకు 99 రోజులు. అంటే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము వాళ్ళ మనుగడ రోజులు లెక్కించుకునే పరిస్థితికి వచ్చింది. నిన్నటికి 100 రోజులు అయితే ఈ రోజుకు 99 రోజులే. దినదిన గండంగా 100 రోజుల్లో టిఆర్ఎస్ పార్టీని గద్దె నింపి మొదటి మంత్రివర్గంలోనే విధానపరమైన మొదటి రోజే మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేసి విధానపరమైన ఈ గ్యారెంటీలను ఆమోదింపజేసుకొని 100 రోజుల్లోనే ఈ పథకాలను అమలు చేయడానికి స్పష్టంగా కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళికతోని తెలంగాణ ప్రజల ముందుకు అభయహస్తం పథకం కింద ప్రజల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ప్రజలకు ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. సోనియా గాంధీ గారు 2004లో ఒక మాట ఇచ్చారు కరీంనగర్ వేదికగా, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నాకు తెలుసు, తప్పకుండా అది నెరవేరుతుంది అని. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రాజకీయంగా ఒడిదుడుకులు వచ్చినా, ఎంతమంది అడ్డుకున్నా చివరికి బిల్లు వచ్చిన సందర్భంలో పార్లమెంటులో పెప్పర్ స్ప్రేలు కొట్టినా సంబంధిత శాఖ మంత్రి బిల్లును ప్రవేశపెడుతున్నప్పుడు బిల్లు కాగితాలను గుంజుకొని చించేసిన, పోడియంలో సభను జరగకుండా అన్ని రకాల గందరగోళాలు సృష్టించిన ఈ పక్కలో ఉన్న ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ప్రత్యక్ష సాక్షులు, పెప్పర్ స్ప్రేలో గాయపడ్డ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ గారు, ఇన్ని జరుగుతుంటే అయినా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీ మీద నిలబడి పార్లమెంటు తలుపులు మూసి నరేంద్ర మోడీ గారి మాటల్లోనే పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసి ఇచ్చిన గ్యారెంటీని 2014 జూన్ 2 నాడు ప్రత్యేక రాష్ట్రాన్ని ఆవిష్కరించింది కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం, ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, ఆనాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు. ఇంత త్యాగం చేసి ఇన్ని రకాల ఒడిదుడుకులను ఎదుర్కొని తెలంగాణ ప్రజలకు, పేదలకు, దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్ష 60 పోరాటాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు సాకారం చేసి సెప్టెంబర్ 17 2023 నాడు 16-17-18 తెలంగాణ రాష్ట్రానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా
ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వారికి స్వాగతం పలికి గౌరవించి లక్షలాది మంది సమక్షంలో తెలంగాణ తల్లిని మనం చూడలేదు తెలంగాణ తల్లితో సమానమైన సోనియమ్మను గౌరవించి ఉంటే రాజకీయ విజ్ఞత టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు ఉందని ఈ సమాజం భావించి ఉండేది. అలా చేయకపోను. కేటీఆర్ హరీష్ ప్రశాంత్ రకరకాల బంట్రోతులందరూ బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ గారిని నిందించడం జరుగుతుంది. వారంటీ లేని గ్యారంటీలు అని ఒకడంటాడు, కాంగ్రెస్ నమ్మేది ఎవడని ఇంకొకడు అంటాడు, కాంగ్రెస్ సిడబ్ల్యూసి అంటే కరప్షన్ కాంగ్రెస్ అని ఏందో వాడికి తోచిన పోస్టర్లు వేస్తున్నామని ఇంకొకడు అంటాడు. నిజంగా వీళ్ళు